అందరికీ శరార్జీ బిడ్డలారా, బాగుర్రా. అయ్య మరి మీ అందరికీ అటుకుర బతుకమ్మ శుభాకాంక్షలు బిడ్డలారా. ఇవాళ మన బరాబర్ ముచ్చట్లల్లా బతుకమ్మ ఆటలు పాటలు చక్కదనాల ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. ఇక మరి చూస్తూనే ఉండు మరి బిడ్డలారా, అది ముందుగానైతే అవి తలకాయ వార్తలు ఏందో అరుచుకుందాం. పరి బతుకమ్మ పాట అందుకున్న తాజా మురిసి మురిసిపోతున్న మనవరాలు. అన్నదమ్ముల యుద్ధం ఎంతవరకైనా సిద్ధం. గరారికొచ్చిన లచ్చింపార్థమ్మా శరం వచ్చే మాటలంటుంది అమ్మా. ఊళ్ళో ఉండనంటున్న గంగ బతిలాడుతున్న నర్సయ్య తాత. ఎంకటి ఎంకటి ఆడున్నవే అంటే నియం పటే ఉంది కుంబటి అన్నట్టు కేశినేని నాని ఎంటనే పడుతున్నాడగా. కేశినేని చిన్ని చూడబోతే ఇద్దరు అన్నదమ్ములు. మరి ఈ సురుకు ఎట్ట తగిలే ఇద్దరికి ఏడబెడిసే అన్న పామై తరిమితే తమ్ముడు దుంగిసై దునుకుతుండట. అమ్మ మరి ఏందో ఇందా పారి ఈ అన్నదమ్ముల భాగవతము. ఊనీ రాజకీయం చల్లగుండు, ఒక కంచంలో తిని ఒక మంచంలో మండే అన్నదమ్ముల మధ్యనే అగ్గి రాజేసిందిగా. కేశినేని నానికి తమ్ముడు కేశినేని చిన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడగా. నీ అన్యాయం పాడుబడా గిట్టుంటాదుర్రా. రాజకీయం చేయబట్టి తోడబుట్టిన వాళ్ళకే చెడి పాడైందాడ నుర్రో. విజయవాడ ఎంపీగా రాజమేలుతున్న అన్న నాని సామ్రాజ్యాన్ని గుంజుకోవాలని చూస్తున్నాడ కేశినేని చిన్ని తమ్ముడు. ఇక మరి ఏ రకంగా అన్న పలుకుబడి పచార తగ్గించాలి అని ఇక కంకణం కట్టుకొని ఈ మధ్యకాలంలో బుద్ధ ఎంకన్న బోండ ఉమ వర్ల రామయ్య తంగిరాల సౌమ్య దేవినేని ఉమా లీడర్లతోటి సాటుమాటు రాయబారాలు నడిపి అన్నకు నానికి చెక్కు పెట్టాలని చూస్తున్నాడనురా. ఇక బిజవాడలో టీడీపీ పరిస్థితి పాత సీసాలో కొత్త నీరులా తయారైందని ఇక నెత్తికి చేతులు పెట్టుకున్న నారచంద్రయ్య అమ్మా ఏం చెయ్యాలి ఎట్ట చేయాలని ఇద్దరు అన్నదమ్ములా పిలుచుకొని ఎంత సంలాయించినా కానీ అదేంద్రా అంటే అందులోనే అదుకొని తింటుండ్రాట. ఇక ఇలా లడాయి పాడైపోను, ఇలా లడాయి ఉప్పు నిప్పు లేకనే మారుమోగుతుందట బిజవాడలా. మరి కొసకు ఎట్టయితుందో నారచంద్రయ్యను ఏం చేస్తారప్పా. నాకు నా ఎన్టీఆరే ముద్దు, ఏ అధికారం వద్దు. నేను ఎన్టీఆర్ భార్యగా ఉంటే అదే నాకు పెద్ద పదవి అని లచ్చింపార్థ అక్క మరో మరో మొత్తుకొని చెప్పిందట ఆనాడు. ఓరేకో ఊ అంటే అంటే లచ్చింపార్థ అమ్మ లచ్చల కోట్లు కూడా పెట్టిందో దాసుకుందో దోసుకుందో అని టీడీపీ వాళ్ళు డప్పు కొట్టి చెప్తుర్రాట. ఇక ఈ మాటలు విన్న లచ్చింపార్థ అక్క బాగానే గరారమైందట నుర్రా. మరి ఏమంటుందో ఇందా పరి ఆమె మాటలనే. ఓ లచ్చింపార్థక ఏం సంగతమ్మా, ఈ పసపాటోళ్ళు బట్టగాల్చి మీదేస్తుర్రు, ఏడికాడికి బదులాం చేస్తుర్రు. మరి ఆనాడు అధికార దాహానికి అద్దుదాజ్ఞమైందమ్మా. నేను రాజకీయాల్లోకి ఆమెను తీసుకొస్తానని ఆయన కానీ లేకపోతే నాకు పదవి కావాలని నేను అడగటం కానీ ఎప్పుడైనా జరిగిందా? మరి జరగకుంటే ఈ నిందలు ఎందుకు వస్తున్నాయమ్మా? నీకు మాటమాటకు డబ్బులు ధనము సంపద మస్తు కూడా పెట్టినవాడగానమ్మా. బజార్ల పొంటి సన్నాయి రాగాలు తీస్తురుగాలమ్మా ఈ తెలుగు తమ్ముళ్ళు. పెద్ద ఎన్టీఆర్కు నా జీవితాన్ని దారబోసిన అని నువ్వు చెప్తుంటే మా మామ దగ్గర ఉన్నకాడికి ఊడబట్టింది అని నారచంద్రయ్య దండోర మోగిస్తుడుగానమ్మా గల్లి గల్లికి. ఏమంటావు తల్లి ఈ ముచ్చట మీద? అటువంటి 33 వయసు నాది, 74 వయసు అయింది. ఇంత వయసు తారతమ్యం ఉన్నా కూడా ఆయన మీద భక్తితో ఆరాధనతో ఆ జీవితం నన్ను పెళ్లి చేసుకుంటావా లక్ష్మి అని చెప్పి ఆయన అడిగితే నేను వచ్చాను. ఆయన జీవితం అన్నీ వదిలేసి వచ్చాను నేను, ఎందుకంటే ఆ మహనీయుడిని నిలబెట్టుకోవాలి నాకుండే భక్తి అట్లాంటిది గనక నేను నిజంగానే నిలబెట్టాను. నా మాట నేను నిలబెట్టుకున్నాను, ఆయనకు సేవ చేశాను. 6 మనిషి మళ్ళీ నడిచేటట్టు చేసుకోగలిగాను. మరి నువ్వు గింతగానం తిప్పలబడితే సాడు మాటు పైసలు కరగనాకిందని నందమూరులు కడుపు మంట పెట్టుకుంటారు గానమ్మో. మరి ఆనాడు ఎన్టీఆర్ను ఎంట తీసుకొని శ్రీకృష్ణునికి సత్యభామలాగా కొన్నంత ధైర్యం ఇచ్చి పార్టీని కాపాడితే ఏమన్నారమ్మా ఈ నందమూరులు ఆనాడు? అప్పుడేమో విజయం సంభవించాక ఇంకేమిటి, మహాదేవత వచ్చింది, లక్ష్మీదేవత వచ్చింది అని మీరేగా కాళ్ళకు మొక్కారు. 90% మంది కాళ్ళ మీద పడ్డారు కదా. అప్పుడేమో అట చేసిర్రు, ఇక ఇప్పుడేమో అడుగు అడుగున బదనాం చేస్తుర్రు పెద్దమ్మ. నిన్ను 1,000 కూడా పెట్టినవా అని మడమాడకు ఈ ముచ్చటే ముంగటేస్తురు నిజమేనా పెద్దమ్మా? 1,000 నేనంటే సంపాదించుకున్నానని కామెంట్స్. 1,000 సంపాదిస్తే చంద్రబాబు నాయుడు 9 ముఖ్యమంత్రి టైంలో ఎక్కడైనా సరే ఉన్న ఇళ్ళు కూడా పీకేసి అర్ధరాత్రి పూట నన్ను రోడ్డు మీదకి పంపించారే మీరు అందరూ చూశారు. అన్ని టీవీలు కూడా ఆ రోజు మొత్తం ప్రసారం చేసినాయి కదా.
ఇళ్ళు కూడా లేనటువంటి దిక్కులేని స్థితిలో రోడ్డు మీద 2 రోజులు సామాను పెట్టుకొని ఉన్నాను. ఆ రోజు ఎన్టీఆర్ ఫోటోలన్నీ కూడా తొక్కుకుంటా ఇష్టం వచ్చినట్టు. ఇదా వీళ్ళకుండటువంటి ప్రేమ ఎన్టీఆర్ గారి మీద. హబ్బా ఇంటున్నారు లాగో జనాలు, లక్ష్యం పారతాక ఎన్ని కష్టాలు ఎల్లబోసిందేమో ఎన్టీఆర్ కోసము. ఈ పెద్దమ్మ ఇంతగానో తిప్పల పడితే నారచంద్రయ్య లేనిపోనివని పుట్టించి ఈ లక్ష్యం పారతమ్మ పెద్దమ్మని మారమాడకు బదనాలు చేస్తున్నాడు పో మా మామ సొమ్ము తినదని. అబ్బా కచ్చ పాడువాడ, ఎక్కడి కచ్చో ఈ కచ్చ. ఒరేకు ఏమైంది పిల్లకు, గాయి గాయ చేస్తుంది. ఏంది గంగా పిసపిస అయితున్నావేంది పిల్ల? సప్పుడు ఎట్టా ఏంది కావచ్చు, ఎన్నలేంది పిల్ల సప్పుడు చేయకంటుంది. నేను భూమి మీద బతికేయాల లేదురో దేవుడో దేవుడా. ఓ పిల్ల గంగా, ఏం బాధ వచ్చిందే నీకు పిల్ల, ఆ ఎత్తున అంగళారుస్తున్నావు. ఓ సారు మా గోడి ఇనవైగా, మా గోసం పట్టించుకోవైగా, మేము సావాలనా బతకాలనా? అబ్బా ఏమైనట్టు ఈ పిల్లకు, ఎవరెవరికో ఫోన్ కలుపుతుంది, ఫోన్ చేస్తుంది, మాట్లాడుతుంది, కంగారు కంగారు అవుతుంది. ఓ సర్పంచు నీకు ఎన్నిసార్లు చెప్పాలనయ్యా, ఇంకెన్నాళ్ళయ్యా మాకి తిప్పలు, ఇక లాభం లేదు. నీకేం కష్టం వచ్చిందే ఓ గంగా, అసలు ఏం జరుగుతుందే? ఏం జరుగుతుందా? నీ అక్క నీ పిల్లకిన వారయ్యా. అరే వాళ్ళకు ఫోన్ చేస్తావు, వీళ్ళకి ఫోన్ చేస్తావు, ఆఖరికి వస్తారు కల్లా అధికారుల మీద పడతావు. అసలు ఏమైందే పిల్ల, ఒకటే ఊర పెడుతున్నావు చెప్పమంటే? మాకొద్దు మాకొద్దు, పని చేయని అధికారులు మాకొద్దు. హా అర్థమైందా బో బిడ్డలారా, అసలు ముచ్చటేందో ఇన్నరా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ మండలము రాజకంపాటు ఊళ్ళే. హే నీ దండం పెడితే కోతులు పుచ్చిపోయినాయట నుల్లా, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేయాల లేదాట. అబ్బా ఇక పోరగాలు బొట్టగాలు ముసలోళ్ళు ముడుగోళ్ళే కాదు రో, వచ్చి పోరగాళ్ళు కూడా కోతులు అంటే పర్ర పర్ర కొంకుర పొండి కాచుకుంటున్నారు అట. అమ్మ ఇక గందుకే ఈ కోతుల ఊళ్ళే లేకుండా చెయ్యాలంటే అధికారులు జరనన్న కసిగంతలేరట నుల్లా. ఏడాదికి 3 ఈతలు ఈయన ఈ కోతులు చల్లకుండా ఈ కోతులతోటి జనాలకు ఎంత సాగు మరణం వచ్చిందేవరా నీ అన్యాలం పాడువాడా. వా బిడ్డలారా, హాహా బతుకమ్మ పండుగ అంటే ఆడబిడ్డల పండుగ అంటారు అంతేనా? ఇక ఆడబిడ్డలు చల్లకుండా వాళ్ళ ఎగురుడు, వాళ్ళ దునుకుడు, వాళ్ళ ఆటలు, వాళ్ళ పాటలు, అమ్మ చిన్న సన్నగలేవురా, చూస్తే మీరు ఎంత సంబూర పడతారో మరి చూడు మీరు కూడా. మరి ఇవాళ మనం రామ సక్కని పాటలతో చూడ సక్కదైనా మన బతుకమ్మ పండుగ చేసుకుందాం బిడ్డలారా. ఇక మీకోసం నేను ప్రైమ్ టైం న్యూస్ పంచగుట్టలు ఉంటుందమ్మా, అంత దూరం చేసి రాంగ 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 సన్నిహాలు అయ్యింది. ఇక మరి మిమ్మల్ని చూస్తుంటే మాత్రం బిడ్డలారా నాకు ఉమ్మడి లేకుండా ఏదో అనిపిస్తుంది. ఎందుకంటే ఇలా అంత సంతోషంగా మన బతుకమ్మ పండుగ బ్రహ్మాండంగా చేసుకుంటాం, ముందే పోదాం బిడ్డలారా. ఇక మరి స్టార్ట్ చేద్దా? బిడ్డలారా చూస్తారు కదా, మరి ఇక నీ దండం పెడితే ఇక నేను ఏడుకు వచ్చిన అంటే ఇప్పుడు మన పటాంచారు బీడియల కాడికి వచ్చినామా. ఇక మరి ఇక్కడ ఆడబిడ్డలు అందరూ ఊర్ల పంట వచ్చి పుట్టింటికి వచ్చి ఇక పట్టుచీరలు కట్టుకొని ఆకాశంలో సుక్కలు లెక్క మెరుస్తున్నామాలు. ఇక మరి పాటలు మాత్రం జోరుదారుగా పాడుతున్నారు, వాళ్ళ కోడాటము, వాళ్ళ ఆటలు, వాళ్ళ పాటలు ఇక ముద్దుగా చేసుకుంటారు బిడ్డలారా. మరి ఇలా ఆడబిడ్డలు మరి ఎట్ట సంగతి, ఎట్ట పండుగ చేసుకుర్రు, పూలు కొనుక్కొచ్చిరా లేకపోతే అడవి పడ పోయి ఏరుకొచ్చి బతుకమ్మలు వేసుకుర్రా, ఏంది ఏం కథ పూస కూర్చున్నట్టుగా తోసి పోకుండా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు బిడ్డలారా. ఇక మరి ఇప్పుడు చిన్న ఒక 2 ముక్కలు పాట పాడుకొని ఇక వాళ్ళ కాడికి పోయి ఆడబిడ్డలు ఏమంటారు, ఏంది ఏం కథ, వాళ్ళ నోట్లకి వెళ్ళి ఏం పలుకులు వెళ్తాయి, మరి అమ్మగారి ఇంటికి వచ్చే సంతోషం ఏంది, సంబూరం ఏంది. ఇక ఇక్కడ బ్రహ్మరామ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ జోరుదారుగా బ్రహ్మాండంగా చేసుకుంటారు బిడ్డలారా. ఇక మరి పండుగ అంటే పండుగ, రామ సక్కదానంగా సూడ సక్కదానంగా బతుకమ్మ పండుగ సంబరాలు చేసుకుంటారు. ఇక మరి ఆ బిడ్డలను వెళ్ళకెళ్ళి కూడా మరి ఇప్పుడు ఏమేమి మాటలు మనం అడుచుకుందాం బిడ్డలారా, ఏం చెప్తారు ఈ పండుగ గురించి, అసలు బతుకమ్మ పండుగ అంటే ఏంది, ఎప్పుడు వచ్చింది, ఈ బతుకమ్మ పండుగతోని వాళ్ళు ఏ విధంగా సంబరం చేసుకుంటారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అమ్మ చెప్పరా ఈ బతుకమ్మ పండుగ ఎట్ట చేసుకుంటారు, ఏంది ఏం కదా, ఏం చెప్తావు ఈ బతుకమ్మ పండుగ గురించి చెప్పమ్మా. ఖుషిగా ఆడుకుంటున్నాం,
పుట్టింది ఈ బతుకమ్మ? నాకు తెలుసా, నేను ఇది పుట్టినప్పుడు నేను పుట్టినా అమ్మ. ఈ బతుకమ్మ పుట్టినప్పుడు తల్లి పుట్టలేదట? అంటే తెలియదా నీకు? ఎవరు చెప్పలేదా మీ తాత ముత్తాతలు అవ్వలు నాయనమ్మలు? బామ్మ నువ్వు చెప్పు బిడ్డా, ఎట్లా సంగతిరా బతుకమ్మ పండుగ గురించి ఏం చెప్తావు బిడ్డా? బతుకమ్మ మన తెలంగాణ సంప్రదాయము. ఆడబిడ్డలు మంచిగా ఆడుకోవడం, బొడ్డమ్మ తర్వాత బడ్డమ్మ బతుకమ్మని వేస్తారు కదా, ఇది అందరికి తల్లిగారింటికి ఇట్లనన్నా వచ్చి మంచిగా ఆడుకుంటారు పుట్టింటికి వచ్చి. అట్లా మీ అత్తగారు ఎవరురా? మాదా చేగుంట. అమ్మగారు ఎవరేనా? అంటే ఇప్పుడు అమ్మగారు ఇంటికి పండుగకు వచ్చా బతుకమ్మ పండుగకు? అమ్మగారు లేరు ఇక్కడ, మనమే. ఆహా, ఉద్యోగం చేస్తాం కదా ఇక్కడే ఉంటాం. సరే ఇప్పుడు బతుకమ్మ పండుగ గురించి ఏం చెప్తావు బిడ్డా? తీరొక్క పువ్వు తీసుకొచ్చి, ఇప్పుడు ఇక అన్ని ప్లాట్లైనా కాబట్టి మనకు దొరుకుతలేవు పువ్వులు, కొనుక్కునుడే. తీరొక్క పువ్వు వెతుకుదామన్నా దొరుకుతలేవు మనకు. కొనుక్కోనైనా మన సాంప్రదాయాన్ని నిలబెట్టుకోవడానికి పేర్చుకొని అమ్మవారిని పూజించుకొని గౌరమ్మం చేసుకొని ఇలా అందరి అక్క చెల్లెళ్ళతో ఆడుకున్న సాంప్రదాయము మనము మన పిల్లలకు నేర్పిస్తున్నాం. మేము ఆచరించుకుంటే పిల్లలకి నేర్పిస్తున్నాం. నువ్వేం చెప్తావు తల్లి ఈ బతుకమ్మ పండుగ గురించి? చెప్పురా. ఇది పెద్ద బతుకమ్మ అనేసి కాదు, ఇది పెదరమాస. పెదరమాస అనేప్పుడు పెద్దలకు ఇచ్చే బియ్యము చనిపోయిన వాళ్ళకి ఇచ్చేది పెదరమాస అంటారు. ఈ ఫస్ట్ స్టార్టింగ్ అనేది చేసేది మనకు 5 పువ్వులు అనేసి చేస్తారు ఫస్ట్ బతుకమ్మ అని. ఈ 10 రోజులు నవరాత్రులు అయినప్పుడు రోజు ఒక బతుకమ్మ అనేసి అలిగిన బతుకమ్మ, మొదటి బతుకమ్మ ఇట్లానే 5 పువ్వులు అనేది చేస్తారు. పెద్ద పెద్ద బతుకమ్మ వేస్తారు అప్పుడు సద్దుల బతుకమ్మ అని, అందరూ సద్దులు కట్టుకొచ్చి సద్దుల బతుకమ్మ వేస్తారు. ఇది ఫస్ట్ బతుకమ్మ అనేది 5 పువ్వులతోని చేస్తారు బతుకమ్మ. ఈ అమాస రోజు 5 పువ్వులు వేయాలని సంప్రదాయంతో చేస్తారు. ఇది పెద్దరమాస చేసేది. అమ్మ ఇప్పుడు బతుకమ్మ పండుగ 9 రోజులు చేసుకుంటారు అంతేనా? మరి ఇప్పుడు ఇలా ఎంగిలి పువ్వు పెద్దరామాసకు పుత్తడి బొమ్మ ఇలా మన ఆకిటకు వచ్చి బ్రహ్మాండంగా అవుతుంది పండుగ. ఈ ఎంగిలి పువ్వు గురించి అసలు ఓ తల్లి ఎక్కడ ఉంటుందో ఈ తల్లి సలగుండో? యా, ఇంతకీ నేను ఎవరు చెప్పలేదని చెప్పేసి మా పెద్దక్క చాలా ఫీల్ అవుతుంది. సో మరి అందరూ కూడా వినండి, నేను జెమిని టీవీ ఛానల్లో అలా వెంకటాపురం సీరియల్లో హీరోయిన్. సో మరి స్పెషల్లీ మన రజనీ గారి కోసం ఇంత దూరం వచ్చాను. అండ్ నన్ను షూటింగ్ ఈ రోజు లేదు, ఉన్నా కూడా నువ్వు రావాలి అని చెప్పేసి మా అజయ్ గారు పిలిచారు కాబట్టి ఆయన మాట నేను కాదని అనలేను. సో మరి ఆయన వల్ల ఇక్కడ ఇంత దూరం వచ్చి చక్కగా నేను కూడా మీతో పాటే ఈరోజు బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాను. సో మరి మీరు కూడా చక్కగా ఎంత ఎనర్జీగా ఉంటే అంత ఎనర్జీగా మన ఒక ప్రోగ్రామ్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోదాం. స్లో అనేది వద్దు, డల్ వద్దు. సో మరి మీరు స్టార్ట్ చేసేస్తే నెక్స్ట్ మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చెప్పండి గట్టిగా ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో మారు పోగిపోదు అసలు బతుకమ్మ సంబరాలు అంటే ఇప్పుడు అందరు చెప్పుకోవాలన్నమాట. ఆ రేంజ్ లో మనం సెలబ్రేట్ చేసుకోవాలి ఇప్పుడు. మదనా సుందారి, మదనా సుందారి, ఇప్పుడు దున్నినా ఈ దుక్కిలోనే మదనా సుందారి. మదనా సుందారి, మదనా సుందారి, ఇప్పుడు దున్నినా ఈ దుక్కిలోనే మదనా సుందారి. అది పాడట్లేదు, కొంచెం గట్టిగా పాడాలి. నరసే గారితో పాటు మనం కూడా పాడాలి, ఓకేనా? మదనా సుందారి, మదనా సుందారి, ఇప్పుడు దున్నిన ఈ దుక్కిలోనే మదనా సుందారి. పండుగ వచ్చింది ఉయ్యారా అమరారా అడబిడ్డలారా, మీరెవ్వరు కూడా నేను చెప్తున్నా కదా, మీరెవ్వరు కూడా పాతలేరు. ఏదో మీది మాటకు పెదవులు ఎత్తిచ్చిట అంటారు మామలు.
మీరు ఏడాది పోతున్న బతుకమ్మ పండుగ ఇవాళ మొత్తం రాజ్యమంతా మీరే చూపి 9 రోజులు అయ్యా మరి మీరు ఎట్ట చెప్తా ఇంకా అందరికి వినవలసిందే చేయవలసిందే ఇవాళ మీ సమ్మురాలు మీ బతుకమ్మ పాటలు మీ పాటలు మీ ఆటలు ఇలా బ్రహ్మాండంగా చెయ్యాలి. దయచేసి మాత్రం బిజలారా మీరు పెదవులు మాత్రం ఇట్టించిన ఆర్డర్ కొంతమంది జర మామూలు కానీ మనస్ఫూర్తి వాడరు ఈ బతుకమ్మ పాట. మరి ఆ గౌరమ్మ కూడా మీరు మెప్పించుకోవాలంటే మంచిగా వాడాలి. ఉయ్యాల 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 ఓ రామ ఉయ్యాల 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 ఓ రామ ఉయ్యాల అమ్మా వెడల్ పుల్లు వెడల్ వెడల్ పుల్లు అందరు వాడారు. 9 రోజుల ఉయ్యాల పండుగ వచ్చింది ఉయ్యాల ఉయ్యాల 9 రోజుల ఉయ్యాల పండుగ వచ్చింది ఉయ్యాల అలరి గుమ్మడి పూలు ఉయ్యాల అరుగురు వేధించి ఉయ్యాల ఉయ్యాల అలరి గుమ్మడి పూలు ఉయ్యాల అరుగురు వేధించి ఉయ్యాల అరే ఉయ్యాల తామర పూలతో ఉయ్యాల ద్వారాలు కట్టించి ఉయ్యాల ఉయ్యాల తామర పూలతో ఉయ్యాల ద్వారాలు కట్టించి ఉయ్యాల ఉయ్యాల మొగిలి పూలతోను ఉయ్యాల మొగురాలు ఎక్కించి ఉయ్యాల మొగిలి పూలతోను ఉయ్యాల మొగురాలు ఎక్కించి ఉయ్యాల ఉయ్యాల వాయిలి పూలతో ఉయ్యాల వాసాలు చేయించి ఉయ్యాల వాయిలి పూలతో ఉయ్యాల వాసాలు చేయించి ఉయ్యాల పొన్న పూలతో ఉయ్యాల ఇల్లును గప్పించి ఉయ్యాల పొన్న పూలతో ఉయ్యాల ఇల్లును గప్పించి ఉయ్యాల ఉయ్యాల దోస పూలతో ఉయ్యాల తోరణాలు గట్టి ఉయ్యాల పడాలే ఉయ్యాల దోస పూలతో ఉయ్యాల తోరణాలు గట్టి ఉయ్యాల ఉయ్యాల దోస పూలతో ఉయ్యాల తోరణాలు గట్టి ఉయ్యాల పసుపు ముద్దలు చేసి ఉయ్యాల గౌరమ్మను నిలిపి ఉయ్యాల ఉయ్యాల పసుపు ముద్దలు చేసి ఉయ్యాల గౌరమ్మను నిలిపి ఉయ్యాల ఉయ్యాల పసుపు ముద్దలు చేసి ఉయ్యాల గౌరమ్మను నిలిపి ఉయ్యాల ఉయ్యాల ఆడపడుచూలంతా ఉయ్యాల చుట్టూ తిరిగే రమ్మ ఉయ్యాల ఉయ్యాల ఆడపడుచూలంతా ఉయ్యాల చుట్టూ తిరిగే రమ్మ ఉయ్యాల ఉయ్యాల ఆడిన వారికి ఉయ్యాల ఆనందము కలుగు ఉయ్యాల ఉయ్యాల ఆడిన వారికి ఉయ్యాల ఆనందము కలుగు ఉయ్యాల ఉయ్యాల పాడిన వారికి ఉయ్యాల పాడిన వారికి ఉయ్యాల పాడి పంటలు కలుగు ఉయ్యాల పాడిన వారికి ఉయ్యాల పాడి పంటలు కలుగు ఉయ్యాల ఉయ్యాల విన్నటి వారికి ఉయ్యాల విష్ణు పదము కలుగు ఉయ్యాల ఉయ్యాల విన్నటి వారికి ఉయ్యాల విష్ణు పదము కలుగు ఉయ్యాల విన్నటి వారికి ఉయ్యాడి వలలోకమంత జింపేలే వలలో ఆ చీర కట్టుకొని వలలో ఔషధ బావికి వలలో ఆ చీర
పూతా పూసేనేమో నా పుణ్యమేమో మదనా సుందర్ మదనా సుందారి మదనా సుందారి పూతా పూసేనేమో నా పుణ్యమేమో మదనా సుందారి మదనా సుందారి మదనా సుందారి పురుడు కూరారై నను గన్నా వాళ్ళు మదనా సుందారి మదనా సుందారి మదనా సుందారి పురుడు కూరారై నను గన్నా వాళ్ళు మదనా సుందారి మదనా సుందారి మదనా సుందారి కాన్పుకురారై నను గన్నా వాళ్ళు మదనా సుందారి మదనా సుందారి మదనా సుందారి చెప్పి పోయక స్వామి దేవి పుట్టిల్లు మదనా సుందారి మదనా సుందారి మదనా సుందారి పుంటి కూరలు నిన్న పుట్టిల్లు స్వామి మదనా సుందారి. గీ బిడ్డలారా నేను పట్టుకొచ్చిన వార్తలు ఎట్టుడే మంచుకున్నాయా బతుకమ్మ ఆటలు పాటలు. ఇక రేపటి సంది ఇంకా ముద్దు ముద్దుగా గమ్మత్ గమ్మత్తిగా పట్టుకొస్తూనే ఉంటా. ఇక మీరైతే చూస్తూనే ఉండాలి బిడ్డలారా. ఉంటాం మరి. నమస్తే శనార్థి.